అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కంప్యూటర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఈ రోజు నుంచి మనమైతే ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేటువంటిది పిచ్చి భూములు అయితే కండక్ట్ చేద్దాం సో అందులో భాగంగా ప్రజెంట్ మనం జులై ఒకటికి సంబంధించి ఈ కిజ్ అయితే చూద్దాం సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ అయితే మీకు ఆన్సర్ చేయండి కింద కామెంట్స్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ క్వశ్చన్స్ నేను చదువుతుంటాను వీటికి సంబంధించి మీకు టెన్ సెకండ్స్ టైం ఉంటుంది అప్పుడు ఆన్సర్ చేయండి అలాగే మీరు వీటికి సంబంధించి టెస్ట్ రాయాలని కూడా డైలీ కింద లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా ఎలా అయితే రాయొచ్చు మరి మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి డైలీ క్విజెస్ కోసం అయితే సో మొదటి ప్రశ్న చూడండి ట్రైబ్స్ ఇండియా ఉత్పత్తులను ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ జెమ్లో ఎవరు ప్రారంభించారు ఏ అర్జున్ ముండా బి శుభు సి రఘుబర్ సింగ్ డి మధుగౌడ సో ఇక్కడ వచ్చేసి మనకు ట్రైబ్స్ ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులను గవర్నమెంట్ యొక్క ఈ మార్కెట్ ప్లేస్లో ఎవరు ప్రారంభించారు అనే ప్రశ్న సో దీనికి సంబంధించి కరెక్ట్ అయిన సమాధానం మీరు కింద కామెంట్ చేయండి ఏ బిసిడిలో ఏ అనా బీనా సీనా లేదా కింద కామెంట్ చేయండి మరి చూసుకున్నట్టయితే దీని కరెక్ట్ అయిన సమాధానము ప్రస్తుతం గిరిజన శాఖ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గిరిజనుల వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ట్రైబల్ మినిస్టర్ ప్రజెంట్ మనకు ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ప్రారంభించారు సో ఆ ట్రైబల్ మినిస్టర్ ఎవరంటే మనకు సెంట్రల్ ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా సో కాబట్టి ఆప్షన్ని అర్జున్ ముండా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో తెలుగులో నేను తప్పు చెప్పిండొచ్చు సో ట్రైబల్ మినిస్టర్ ఇంగ్లీష్లో నిశ్చిద్ధం సంకల్ప పర్వ్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా జరుపుకుంటారు సో సంకల్ప పర్వ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ద్వారా జరుపుకుంటారు సో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లేదంటే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం సమాధానం కింద కామెంట్ చేయండి సంకల్ప పర్వ్ అంటే మనకు దీని ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మనకు చెట్లు నాటడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు సో అయితే అది ఈ ఏ శాఖ జరుపుతుంది ఈ సంకల్ప పరం అనేటువంటిది మీరైతే కింద కామెంట్ చేయండి మరి చూసుకున్నట్టయితే దీనికి కరెక్ట్ అయిన సమాధానము ఏ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సో మరి సాం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిచయం మనకు సంపల్ సంకల్ప అనేటువంటి కార్యక్రమం అయితే నెక్స్ట్ చూద్దాం మరి స్టార్స్ ప్రోగ్రాం కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ ఏ సినిమా ఆప్షన్ బి ఎడ్యుకేషన్ ఆప్షన్ సి జర్నలిజం ఆప్షన్ డి క్రీడలు సో కింద కామెంట్ చేయండి ఇది స్టార్స్ అనే ప్రోగ్రామ్ రీసెంట్గా ఇది కరెంట్ అఫేర్స్లో రావడం జరిగింది ఈ యొక్క దీనికి స్టార్స్ అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు వరల్డ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది సినిమా రంగానికి ఎడ్యుకేషన్ రంగానికి జర్నలిజమా లేదంటే క్రీడల కింద కామెంట్ చేయండి మరి కరెక్ట్ అయిన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ పి ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా మనకు వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మనకు ఈ యొక్క స్టార్ట్స్ అనేటువంటి ప్రాజెక్ట్ కోసం మనకు ఐదు వందల మిలియన్ డాలర్లు అయితే మనకైతే అప్రూవ్ చేయడం జరిగింది మరి ఇది ఇది వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి మొత్తం సిక్స్ ఇయర్స్ స్టేట్స్లో అయితే జరుపుకోబడుతుంది సో మరి ఈ యొక్క ఏ స్టేట్స్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే ఉండడం జరుగుతుంది అంటే ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారంటే మనకు వచ్చేసి కేరళ మధ్యప్రదేశ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా అండ్ రాజస్థాన్ సో ఈ ప్రాజెక్టులో ఈ యొక్క స్టేట్స్ అయితే ఉన్నాయి ఎవరితో పాటు అంటే ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది ఎవరు సహకారంతో ఏర్పాటు చేస్తున్నారంటే మనకు సమగ్ర శిక్ష అభియాన్ వాటితో పాటు ఈ ప్రోగ్రామ్ అయితే మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే జరగబోతున్నారు మరి స్టార్స్ అనేటువంటి ప్రాజెక్టు ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రెందనింగ్ టీచింగ్ లర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫుల్ ఫామ్ సో ఇది మరి ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు మరి స్టార్స్ అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది అది సైన్స్ డే రోజు లాంచ్ చేశారు లాస్ట్ ఇయర్ మనకు సో అది కాదు ఇది నిశ్శుద్ధం ఆరు వందల మెగావాట్ కొలగంచు జల విద్యుత్ ప్రాజెక్ట్పై భారత్ ఒప్పందం కుదుర్చుకుంది మరి కొలగంచు నది ఏ దేశంలో ఉంది మరి ఇటీవల మనం భారతదేశం ఆరు వందల మెగావాట్ల కొలగంచు జల విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించి ఒప్పందం మీద కుదుర్చుకుంది వేరే ఒక దేశంతో మరి ఆ దేశంలోనే ఈ నది కూడా ఉంటుంది అయితే మరి ఈ కొలగంచు నది అనేటువంటిది ఏ దేశంలో ఉంది అంటున్నారు ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి బంగ్లాదేశ్ ఆప్షన్ డి భూటాన్ సో మీరు కింద కామెంట్ చేయండి మీ యొక్క సమాధానం అయితే మరి దీని కరెక్ట్ సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి భూటాన్ సో మనకి ఈ యొక్క నది ఏ దేశంలో ఉంది అంటే భూటాన్లో ఉంది మరి ఇటీవల మనకు భారతదేశ ప్రభుత్వం భూటాన్ ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఒప్పందం అయితే కుర్చుకోవడం జరిగింది నిశ్శుద్ధం మరి సమైక్య మరియు బాధ్యయుత ఆసియన్ అనే థీమ్పై ఈ సంవత్సరం మనకు రీసెంట్గానే మనకు జూన్లో ముప్పై ఆరవ ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి సమావేశానికైతే ఆధిత్యం ఇచ్చిన దేశం మీద అంటున్నాడు మరి ఆప్షన్ ఏ థాయిలాండ్ ఆప్షన్ బి ఇండోనేషియా ఆప్షన్ సి బ్రూనై ఆప్షన్ డి వియత్నం సో ఇటీవల మనకు ముప్పై ఆరవ ఆసియన్ శిఖరాగ్ర సమావేశం అయితే వర్చువల్గా జరిగింది మరి అయితే దీ ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై ఆరవ ఆసియన్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ప్రశ్న ఏ థీమ్తో జరిగిందంటే ఇది సమైక్య మరియు బాధ్యతయుధమైన ఆసియన్ ఇంగ్లీష్లో మనకు కోహెసివ్ కోహెసివ్ అండ్ రెస్పాన్సివ్ ఏసియన్ అనేటువంటి థీమ్తో జరిగింది ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే సో దీనికి సమాధానం అయితే మీరైతే కామెంట్ చేయండి మరి చూసుకున్నట్టయితే ఆప్షన్ డి వియత్నం సో వియత్నం అయితే దీనికి అయితే అధ్యక్షత వహించడం జరిగింది ప్రస్తుతం జరిగినటువంటి ముప్పై ఆరవ ఆసియా శిఖాగ్రహ సమావేశానికి సో మనం చూసుకున్నట్టయితే ఏషియన్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయి మరి ఈ యొక్క ఏషియన్ సమావేశాలు ఎప్పుడు చదువుతాయి చూద్దాం సో ఏషియన్ ఫుల్ ఫామ్ ఏంటంటే మనకు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ఈ యొక్క అసోసియేషన్ సంబంధించి ఏషియన్ హెడ్ క్వార్టర్స్ జకార్తా ఇండోనేషియా సో జకా ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఈ యొక్క ఏషియాన్ని మనకు ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎక్కడ ఏర్పాటు చేశారంటే థాయిలాండ్ బ్యాంకాక్ థాయిలాండ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాకుండా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాత్రం ఇండోనేషియా జకార్తా ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మరి ఇది ఈ ఎనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఏడు నాడు ఏర్పడినప్పుడు కేవలం ఐదు దేశాలు మాత్రమే ఉన్నవి మరి వీటికి తోడుగా మళ్ళీ ఇంకొక ఐదు దేశాలు అయితే ఇందులో అయితే జాయిన్ అయ్యాయి ఇప్పుడు మొత్తం పది దేశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క ఏషియన్లో మరి ఆ పది దేశాలు ఏవేవంటే బ్రూనై కాంబోడియా ఇండోనేషియా లావోస్ మలేషియా మయాన్మార్ ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ అండ్ వియత్నాం సో ఈ పది దేశాలు ప్రజెంట్ అయితే ఉన్నాయి మరి ఇందులో మొదట జాయిన్ అయినటువంటిది ఏవేవంటే అంటే ఫస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేసినప్పుడు ఇండోనేషియా మలేషియా ఫిలిపీన్స్ సింగపూర్ అండ్ థాయిలాండ్ వీ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఏషియన్ అంటే వీళ్ళు మొదట జాయిన్ అయ్యారు తర్వాత మిగిలిన వాళ్ళు ఇంకొకరుగా జాయిన్ కావడం జరిగింది మిగిలినటువంటి బ్రూనై కాంబోడియా లావోస్ అలాగే వియత్నాం అలాగే మయాన్మార్ సో ఈ ఐదు దేశాలు మిగిలిన ఐదు దేశాలు మళ్ళీ జాయిన్ అయ్యాయి మొదట జాయిన్ అవ్వలేదు సో ఇది మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు సారీ మనం ప్రతి సంవత్సరం కూడా చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ యొక్క ఏషియన్ సమావేశాలు అయితే జరుగుతాయి ప్రజెంట్ ముప్పై ఆరవ ఏషియన్ సమావేశం జరిగింది మరి ముప్పై ఏడవ ఏషియన్ సమావేశం అంటున్నది ఇదే సంవత్సరంలో నవంబర్ అయితే జరిగబోతుంది దానికి కూడా మనకు వియత్నమే మనకు అధ్యక్షత వహించబోతుంది చూద్దాం మరి కోవాక్సిన్ మరి ఈ యొక్క డ్రగ్నే మనకు ఆగస్టు పదిహేను కల్లా మనకు విడుదల చేస్తామన్నారు ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించి మరి అయితే ఈ యొక్క హ్యూమన్ ట్రయల్స్ కోసం ఈ కోవాక్సిన్ హ్యూమెన్ క్లినికల్ ట్రయల్స్ కోసం డీజీసీ అనుమతి అయితే పొందింది మరి దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఈ కోవాక్సిన్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అనేది అడుగుతున్నారు ఆప్షన్ ఏ బయోలాబ్ ఆప్షన్ బి ఐకాన్ ఆప్షన్ సి భారత్ బయోటెక్ ఆప్షన్ డి గ్రీన్ సిగ్నల్ బయోఫార్మా మీ యొక్క సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి సమాధానం చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయినటువంటి భారత్ బయోటెక్ దీన్ని అయితే మనకు అభివృద్ధి చేయడం జరిగింది ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ చూద్దాం మరి భారతదేశానికి మరోసారి అటార్నీ జనరల్ గా ఎవరు నియమితులు ఆప్షన్ ఏ రాజామోహన్ ఆప్షన్ డి ఆప్షన్ బి శివారెడ్డి ఆప్షన్ సి అభిమిశ్రా ఆప్షన్ డి కెకే వేణుగోపాల్ మరి ప్రస్తుతం ఉన్నటువంటి అటార్నీ జనరల్ ఎవరితో ఉన్నారో ఆయన యొక్క పదవీ కాలాన్ని మరోసారి అంటే ఒక సంవత్సరం వరకు పడిగించారు ప్రజెంట్ అయితే మరి ప్రస్తుతం ఉన్నటువంటి అటార్నీ జనరల్ ఎవరు అంటున్నారు కింద మీ యొక్క సమాధానం అయితే కామెంట్ చేయండి ఒక సంవత్సరం ఈయన యొక్క పదిని పడి పొడిగించడం జరిగింది అలాగే సాలిసిటర్ జనరల్ని కూడా మూడు సంవత్సరాలు పొడిగించారు ఆ బిట్టి మళ్ళీ వేరే టెస్టులు అయితే మీకు వస్తుంది వేరే క్విజ్లో ప్రజెంట్ మీకు అటార్నీ జనరల్ గురించి అయితే అడిగారు కాబట్టి ఇక్కడ మీరు సమాధానం అయితే కామెంట్ చేయండి మరి చూసుకున్నట్టయితే ఆప్షన్ డి కేకే వేణుగోపాల్ అండి ప్రజెంట్ నుండి అటార్నీ జనరల్ ఆప్షన్ డి కేకే వేణుగోపాల్ చూద్దాం మరి ప్రాజెక్ట్ ప్లాటినా కింద ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది మరి అతిపెద్ద ప్లాస్మీ ప్లాస్మా థెరపీ ట్రయల్ని అయితే ప్రాజెక్ట్ ప్లాటినా అనే పేరుతో అయితే మనకు ఇటీవల మనకు భారతదేశంలో ఒక రాష్ట్రం అయితే ప్రారంభించింది ఆ రాష్ట్రం ఏదైనా అడుగుతున్నారు ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి హర్యానా ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి మహారాష్ట్ర మీ యొక్క సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరి దీనికి కరెక్ట్ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆప్షన్ డి మహారాష్ట్ర సో ఇటీవల మనకు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రాజెక్ట్ ప్లాటినా కింద ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్ని అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవాన్ని మనం ఎప్పుడు పాటిస్తాము సో ఇంటర్నేషనల్ పార్లమెంటరీ డే మనమైతే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము ఇంగ్లీష్లో సో ఆప్షన్ ఏ జూన్ మూడు ఆప్షన్ బి జూన్ పద్నాలుగు ఆప్షన్ సి జూన్ పద్దెనిమిది ఆప్షన్ డి జూన్ ముప్పై మీ యొక్క సమాధానాన్ని కింద కామెంట్ చేయండి మరి చూసుకున్నట్టయితే దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఆప్షన్ డి జూన్ ముప్పై మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ ముప్పై తేదీన అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది చూద్దాం భారతదేశం యొక్క మొదటి లైక్ అండ్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది సో ఇటీవల మనకు భారతదేశంలోని ఒక రాష్ట్రంలో మొదటి లైక్ అండ్ పార్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అది ఏ రాష్ట్రంలో అయితే అడుగుతున్నారు ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ దీని కరెక్ట్ అయిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే మనకు ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఇటీవల మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారతదేశం యొక్క మొట్టమొదటి లైక్ అండ్ పార్క్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవి ఇవాళ మనకు కరెంట్ అఫైర్స్ క్విజ్ అయితే సో ఇలాంటి క్విజ్జెస్ కోసం మీరు ఖచ్చితంగా కూడా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా మీరు కరెంట్ అఫైర్స్ పరీక్షలు రాయాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని టెస్టులు కనిపిస్తాయి సో మీరు టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ అలా కనిపిస్తాయి సో అవన్నీ కూడా మీరు రాయొచ్చు సో అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించినవి అలాగే ఇక త్వరలోనే మీకు అన్ని కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా అప్డేట్ అయితే అంటే కరెంట్ అఫేర్స్తో పాటు మిగిలిన జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ స్టడీస్ పాలిటీ ఎకనామీ తర్వాత ఇంగ్లీష్ తెలుగు సో అలా డిఎస్సి అలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి క్లిక్ అయితే రెడీ అవుతాయి తూర్లోనే మనకు ఒక వన్ అవర్ ఒక వన్ వీక్లోనే మన యొక్క యాప్ అయితే లాంచ్ అవ్వబోతుంది సాయి కాంపిటేటివ్ అకాడమీ యాప్ సో ఆ యాప్ ద్వారా మీరు ప్రతిరోజు కూడా ఇంకా ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు ప్రతిరోజు మీరు కరెంట్ అఫేర్స్ అన్ని టెస్ట్లు కూడా రాయొచ్చు సో అది రాగానే మీకు అది అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది ఇవాళ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో అయితే మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం వరకు సెలవు జై హింద్